5 ఇయర్స్ మన రీసెంట్ గా ఒక బురిడి బావ బయటపడ్డాడు నా ప్రవచనాల నమ్మితే సొమ్ము లేకుంటే మీ నోట్లో దుమ్ము అని చెప్పేసి ఏ రేంజ్ లో భక్తుల దగ్గర నుంచి సొమ్ములు గుంజాడు ఏంటనేది మనం డిస్కస్ చేసాం బట్ అతను చాలా తక్కువండి బాబు అన్న వేలో ఇంకొకడు బయటపడ్డాడు ఇది ఏకంగా కోట్లలో లాగే డబ్బు ఏది భక్తుల దగ్గర నుంచి ఎందుకు కోట్లు ఇచ్చారు ఈ భక్తులు అంటే ఈ గురువు దగ్గర ఈ బురిడిగాడి దగ్గర ఒక అరుదైనటువంటి లోహం ఉందంట అరస్మర్ చూపించాడో లేదో కూడా తెలియదు నమ్మిచ్చాడు ఎవరితను నెల్లూరు నెల్లూరుకి చెందినటువంటి ఈ బురిడి బాబా పేరు త్రిలోక్నాథ్ బాబా త్రిలోక్నాథ్ బాబా కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆశ్రమాలు ఉన్నాయంట ఎంత సర్చ్ చేసినా సరే నాకు ఆ ఫేస్ మాత్రం కనిపించల సరే ఈ త్రిలోక్నాథ్ బాబా ఏం చేశాడు తన భక్తుడైనటువంటి విజయభాస్కర్ రెడ్డిని ఏకంగా వేసేశాడు ఎలా ఏంటి అంటే పోలీసుల విచారణలో ఊహించని నిజాలు బయటపడ్డాయి గత నెల అంటే జూలై 20న కనిపించడం లేదు అని చెప్పేసి వాళ్ళ అల్లుడు విజయభాస్కర్ రెడ్డి యొక్క అల్లుడు కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ కోటపల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ లైక్ అవన్నీ పరిశీలిస్తూ ఉంటే ఈ రోజుకు బయటపడింది ఏంటయ్యా అంటే వాళ్ళ ఇంటికి ఈ బురిడి బాబా బ్యాచ్ నలుగురు వచ్చారు వచ్చి మంచూరియాలో మొత్తం మంది కలిపేసి పెట్టారు మొత్తానికి అతను తిన్నాడు తిన్న తర్వాత స్పృహ తప్పాడు కదా అతన్ని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు శ్రీశైలం సైడ్ వెళ్ళారు దారిలోనే ఆల్రెడీ వేసేసారు తర్వాత సున్నిపెంట శ్మశాన వాటికలో అంచుక్రియలు కూడా నిర్వహించారు అసలు చూడండి ఎక్కడ డౌట్ రాకుండా కాటి కాపరికి 11,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారట ఇందులో ఎవరెవరు ఉన్నారా అంటే సుధాకర్ మల్లేష్ కృష్ణరాజు అండ్ ఇంకో పార్సల్ మొత్తం నలుగురు అదుపులోకి తీసుకున్నారు బురిడి బాబా కోసం ఇప్పుడు వెతుకులాట స్టార్ట్ అయింది ఇందుకీ బాబా అసలు ఇతను ఎందుకు చంపాడు అంటే అరుదైన లోహం నా దగ్గర ఉంది ఇదే విదేశాలలో భయంకరం డిమాండ్ ఉంది మన కోట్లలో డబ్బు వచ్చి దీనికి అద్దెని ఇదని చెప్పి నమ్మించి చాలామంది భక్తుల దగ్గర నుంచి పైసలు బాగానే గుంజాడట ఆవేళ విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు బాగానే తీసుకున్నాడట ఈలోపు విజయభాస్కర్ రెడ్డికి అనుమానం వచ్చింది అరుదైన లోహం అంటాడు విదేశాల నుంచి కోట్ల డబ్బు వచ్చింది అంటాడు ఆ డబ్బు రావట్లేదు భక్తుల దగ్గర డబ్బులు పట్టుకెళ్ళాడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అండ్ ఇతనికి ఎలా పరిచయం ఈ బురిడి బాబా నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా నిజాంపట్నంలో ఉంటాడు నిజాంపేటను చూసారా నాట్ నిజాంపట్నం నిజాంపేట కోటపల్లి హౌసింగ్ బోర్డు పక్కనే ఉంటుంది ఆ నిజాంపేటలో ఉండేవాడట సో అక్కడ ఉన్నప్పుడు ఆ వేళ ఇతను పరిచయం ఈ విజయభాస్కర్ రెడ్డి ఎవరు రియల్టర్ సో రియల్ ఎస్టేట్ వ్యాపారి అలా పరిచయాలు కాస్త ఇంకేముంది ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు కదా బురిడి బాబాలు చెప్పి కబుర్లకి ఎలా అట్రాక్ట్ అయ్యాడు అరుదైన లోహం అన్నాడు ఇంకా అట్రాక్ట్ అయ్యాడు డబ్బులు కూడా బాగానే ఇచ్చాడు చివరికి విజయభాస్కర్ రెడ్డి తెలిసింది ఈ బురిడిగాడు రా బాబు అని ఈ వేలో అతని యొక్క మోసాలన్నీ కూడా వాళ్ళకెలుగు చవటం స్టార్ట్ చేశాడు అది అతని దాకా వెళ్ళింది అరుదైన లోహం అని చెప్పేసి ఇన్నాళ్ళు మనం చెప్పేసి డబ్బులు గుంజుతూ ఉంటే అది రాకుండా ఈ విజయభాస్కర్ అడ్డుపడతా ఉన్నాడు అండ్ మోరారు నా విషయాలన్నీ తెలిసిపోయినాయి ఇంక విజయభాస్కర్ రెడ్డి ఉంటే కష్టం అని చెప్పేసి అనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఇక వాళ్ళ బ్యాచ్ చేత స్పాట్ పెట్టించి లేపించేశాడు ఇది మ్యాటర్ జరిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటండి వాడు ఆల్రెడీ బురిడిగాడు ఆ బురిడిగాడు చెప్పిన ఇంకో బురిడి కబురు ఏంటి అరుదైన లోహం ఉంది నా దగ్గర విదేశాలు అమ్మితే కోట్లు వస్తాయి అని చెప్పేసి భక్తుల నుంచి డబ్బులు గుంజాడు భక్తుల నుంచి డబ్బులు గుంజుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టిచ్చారు అంత ఎడ్డి మొఖాలంటే మళ్ళీ అంత చదువుకున్న వాళ్ళు కోటీశ్వరులు మళ్ళీ ఎందుకంటే కోట్లు అంటే అతనికి ఇచ్చింది మరి డబ్బులు ప్రింట్ కొడుతున్నారో లేదంటే వాళ్ళు చెట్లు కాస్తున్నాయో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటి అయ్యా ఇంకా ఎక్కడన్నా ఈ బురిడి బాబాలో లేదంటే నకిలీ బాబాలో స్వామీజీలో ఎవరైనా సరే కావచ్చు కాక వాళ్ళు ఒరిజినల్ కానీ డమ్మీలు కానీ దయచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి దయచేసి వాళ్ళ ట్రాప్లో పడి ఆ పూజలు ఈ పూజలు ఆ హోమాలు ఈ హోమాలు ఆ యాగాలు ఈ యాగాలు చేయకండి ప్రశాంతంగా గుడికి వెళ్ళండి దండం పెట్టుకుని కాసేపాటు కూర్చోండి మీ దగ్గర ఉన్న డబ్బు లేదంటే ఇంకా ఏదన్నా ఉంటే ఆ గుడి బయట ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇవ్వండి లేదు అంటే అనాథ శరణాలకి ఎవరికైనా ఇవ్వండి లేదు మీ ఇంటి దగ్గర చక్కగా వారానికి ఒకసారి భోజనాలు పెట్టండి ఇబ్బంది ఏమీ లే పనికి మనైన స్వామీజీలు బాబాజీలు వాళ్ళకి వెళ్ళి మీ డబ్బులు దారబోయకండి వాళ్ళు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు వాళ్ళు చేయాల్సిన పనికి మన పనులన్నీ చేస్తుంటారు బ్యాక్ ఎండ్లో మీరు అనవసరంగా వాళ్ళని నమ్మి మీరు మోసపోవడం మీరు మోసపోవటమే కాకుండా ఈ సమాజాన్ని కూడా మీరు మోసం చేస్తున్నట్టే లెక్క
ఈ త్రిలోక్నాథ్ బాబా ఎప్పుడైతే వీళ్ళు అనుచరులు దొరికారో సీసీటీవీ విజువల్స్ వైజ్ వాళ్ళు పట్టుకొని గట్టి లాగి పీకితే పోలీసులు వేలో అప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఈ త్రిలోక్నాథ్ బాబా కోసం ఇప్పుడు గాలిస్తూ ఉన్నారు, ఆల్రెడీ అప్స్కాండింగ్లో ఉన్నాడు, ఈ కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో ఏడో దాక్కుని ఉంటాడు. ఎందుకంటే ఆశ్రమాలు ఉన్నాయి కదా, మన దేశంలో కష్టపడి పనిచేసేవాడికి ఎవ్వడు కూడా అంటే సారీ టు సే దిస్ ఎవరంటే టక్కన రావే కొంచెం షెల్టర్ ఇస్తాను రా అని ఎవరు అనరు. ఏ ఏడక్కడ పని చేసుకుని ఉండిపో, ఏ ఆడ ఉండిపో అదే నేనే అంటారు. ఇటువంటి బురిడీ గాలి చూడండి, స్వామీజీ రండి, బాబాజీ రండి, ఇది అందుకే ప్రతోడు ఆ యాశలు వేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇతను కూడా మన సాఫ్ట్వేర్ బ్యాచ్ కూడా అదే కదా, శివం రోడ్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతమందిని మోసం చేశాడు, ఆ తర్వాత జైల్లో ఉన్నాడా లేదా, ఆ తర్వాత రిలీజ్ అయ్యేసి రిలీజ్ అయ్యాడు అబ్బే కష్టపడితే వర్కౌట్ అవట్లా మాయ చేయాలనుకున్నాడు, మాయ చేశాడు. సో మారండి ఇప్పటికైనా సరే. అండ్ మీకు తెలిసినటువంటి పనికి మళ్ళీ బ్యాచ్ ఇంకెవరు ఉంటే మాత్రం పోలీసు కంప్లైంట్ అయితే ఇవ్వండి వాళ్ళ మీద.